మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 అంచనాలను మించి హిట్ అవ్వడం మెగా అభిమానులకు మంచి ఆనందం కలిగించింది. తర్వాత 151వ సినిమా ఏం చేయాలనే దానిపై ఆలోచించి చివరకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు చిరు ఓటేశారు. అంతకుముందే నరసింహారెడ్డి జీవిత కథపై బోలెడంత పరిశోధన చేసి చాలా వివరాలు సేకరించాక సబ్జెక్టుపై గురి కుదిరాకే సైరా నరసింహారెడ్డి టైటిల్తో సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంతవరకు తెలుగులో ఎప్పుడూ లేనంత భారీ తారాగణంతో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కబోతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అంతా అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఇంకా ఆ పని స్టార్ట్ చేయలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి పోరాడిన తీరు అందరికీ తెలిసిందే. దానిని వెండి తెరపై ఎంత వీరోచితంగా చూపించగలరు అన్నదే కీలకం. దీనికి సంబంధించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. అయినా నటీనటుల డేట్లు ఇబ్బంది రాకుండా అక్టోబర్ మధ్య నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సైరా సినిమాలో ఓ ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతార తొలిసారి కనిపించనుంది. సినిమా ఫస్ట్ పోస్టరే అదిరిపోయేలా ఉండడంతో అభిమానులంతా షూటింగ్ విశేషాల కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారంతా అక్టోబర్ దాకా ఆగాల్సిందే.